అందరికీ నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ, దిస్ ఇస్ రేఖ. ప్రమాదం అంచనా చాదర్ఘాట్ బ్రిడ్జ్. తీవ్ర భయాందోళనలో నగరవాసులు. చారిత్రాత్మక చాదర్ఘాట్ బ్రిడ్జ్కి ప్రమాదం పొంచి ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జ్ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బ్రిడ్జిపై ఉన్న రిటైనింగ్ వాల్ రెండు వైపులా కొంత భాగం విరిగిపోయి ప్రమాదం అంచుకు చేరింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. హైదరాబాద్ మహానగరం గుండా ప్రవహించే మూసీ నదిపై 1831లో జేమ్స్ ఒలిఫాంట్ పేరుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల వ్యాపార సముదాయాలు, ఇళ్ళు, పాఠశాలలు ఉండడంతో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాదర్ఘాట్ ప్రధాన రహదారికి మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పేరును పెట్టారు. దీన్ని రాజేంద్ర ప్రసాద్ మార్గ్ అని కూడా పిలుస్తారు. మలక్పేట్, ఎల్బీ నగర్, సంతోష్ నగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ మహానగరానికి రావాలంటే ఈ రహదారినే వినియోగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ రహదారి ప్రధానం. అయితే తాజాగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ రిటైనింగ్ వాల్ కొంత భాగం విరిగిపోయింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జ్ మరమ్మతులు లేకపోవడంతో రిటైనింగ్ వాల్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన మీదుగా నిత్యం వేలాదిగా వాహనాలు, పాదచారులు ప్రయాణాలు చేస్తుంటారు. వంతెనను ఇరువైపులా ఉన్న రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండా కొంత భాగం విరిగిపోయింది. వాహనదారులు, ముఖ్యంగా పాదచారులు ఏమాత్రం అదుపు తప్పినా బ్రిడ్జ్ కింద పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ చాదర్ఘాట్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంటుంది. చాదర్ఘాట్కి 1/2 కిలోమీటర్లో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ కూడా ఉంది. వందలాది బస్సులు ఈ వంతెనపై నుంచే వెళ్తుంటాయి. ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు మరమ్మతులు చేయాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే చాదర్ఘాట్లో మూసీ నదిపై కొత్త బ్రిడ్జ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు పనులు ముందుకు సాగడం లేదు. మూసీ నది వరద ఉధృతికి దెబ్బతిన్న ముసరాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 52 కోట్లు, చాదర్ఘాట్ వంతెన కోసం 42 కోట్ల రూపాయలను గతంలోనే రాష్ట్ర సర్కార్ మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.